పరమానందయ్య గారి కథలు నేతి గిద్దె పరమానందయ్య గారి దగ్గరకు ఒకసారి ఒక తక్క పండితుడు వచ్చాడు స్నేహంతో చూడాలని వచ్చిన అతడు ఆ మాటలు ఈ బాటలో మాట్లాడిన తర్వాత తర్కశాస్త్రం గురించి ప్రస్తావించాడు ఇద్దరు స్నేహితులు తర్కం గురించి మాట్లాడుకోసాగారు పెద్దవాళ్ళే మాట్లాడుకుంటున్నా శ్రద్ధగా వినమని గురువుగారు చెప్పారు కదా అందుకని వాళ్ళు ఆ మాటలు అర్థమైనా కాకపోయినా వినేస్తున్నారు పండితులు ఇద్దరి తర్కం మీమాంస మొదలైన వాటి గురించి చర్చించుకుంటున్నారు వాటిలో శిష్యులకేవీ అర్థం కావటం లేదు ఏవో పొడి ముక్కలు తప్ప ఆయన వింటూ ఉన్నారు ఇంతలో గురుపత్ని శిష్యులను పిలిచి అతిథులు వచ్చారు కదా ఇంట్లోకి నెయ్యి అండి అని గిన్నె డబ్బులు ఇచ్చారు ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే ఈ పాటి దానికి ఇద్దరెందుకు అన్నారు గురుపత్ని ఒక బుర్ర కంటే రెండు బుర్రలు నయం కదా అన్నారు గురువుగారు రెండు బుర్రలు అంటే ఇద్దరు ఉండాలి కదా అన్నాడు రెండోవాడు మీరందరు వెళ్ళినా ఒక బుర్ర కూడా కాదు కొనుక్కుంది గురువుగారి పత్ని వాళ్ళిద్దరూ వెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకొని వస్తుంటే గురువుగారికి గారికి జరిగిన మాటలు గుర్తొచ్చాయి వీళ్ళకి ఈ నేదికి గిన్నె ఆధారమా అడిగా ఒకడు గిన్నెకు నెయ్యే ఆధారం రెండో రెండోవాడు మహా తెలిసినట్లుగా అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న నా సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నావన్నమాట అన్నారు అర్థం తెలియకపోయినా పడికట్టు పదం ఉపయోగిస్తూ అవును అంతే అన్నాడు రెండోవాడు ధీమాగా ఇద్దరూ కాసేపు వాదించుకొని ఆ పైన కొట్లాట వరకు వెళ్ళిపోయారు గిన్నెకు నెయ్యి ఆధారం అన్నావు కదా చూడు నీ నేతిగతి ఏమవుతుందో అంటూ గాలిలో గిన్నెను బోర్లించేశాడు నెయ్యి అంతా నేల పాలయ్యింది రెండోవాడికి కోపం వచ్చింది చటుక్కున్న మదరవాడి చేతిలోని గిన్నెను గట్టిగా అతని చేతి మీద కొట్టి ఎగరగొట్టాడు ఇప్పుడు నీ గిన్నెకు ఆధారం ఏముంది నెయ్యింది గనక గిన్నె నీ చేతిలో ఉంది నెయ్యే ఆధారం పోవడంతో నీ గిన్నె హుష్ నవ్వాడు రెండోవాడు బంగారం లాంటి వెండిగిన్న వాళ్ళ తర్క విత్కారాలలో ఎగిరి పంటకాలవలో పడి ప్రవాహం పాలైపోయింది ఇంటికెళ్ళాక నెయ్యేది అని అడిగారు గురుపత్ని జరిగినదంతా చక్కగా చెప్పారిద్దరు ఈ జన్మలో మీరు బాగుపడరు అని తలగొట్టుకున్నారు గురువుగారి పత్ని